ప్రేమ సంతోషాన్నిస్తుందో లేదో తెలియదు గాని ఏదో ఒక రోజున మనసును ముప్పుతిప్పలు పెడుతుంది. శూన్యంలో కానరాని వాటి కోసం క్షణిక వయసులో తీసుకున్న నిర్ణయాలు కొన్ని కుటుంబాలను చిన్నభిన్నం చేస్తాయి. సరిగ్గా ఇదే నా స్నేహితుడి జీవితంలో జరిగింది. అలా వాడి జీవితాన్ని మలుపు తిప్పిన కొన్ని యథార్థ ఘటనలతో తెరకెక్కిందే మా ఈ రాజారాణి వెబ్ సిరీస్. ఆదరిస్తారని ఆశిస్తూ మీ రాజ్ కిరణ్. బాస్. ఎస్ రాజా అంటే నువ్వేనా? ఎవరిని పట్టుకుని ఏం అడుగుతున్నాడో చూసారా? ఏం లేదు బాస్, చిన్న హెల్ప్ చేయాలి. అమ్మాయి ప్రాబ్లమా? నువ్వు కేక బాస్. ఏం లేదు బాస్, ఒక అమ్మాయి లవ్ చేస్తున్నా అని చెప్పింది. కళ్ళు మూసి కళ్ళు తెరిసేలోపు జలకాయ కొట్టిపోయింది బాస్. ఇప్పుడు నా డబ్బులు రాబట్టుకోవాలంటే ఏం చేయాలి బాస్? దీని అమ్మ జీవితం రొటీన్ స్టోరీ. సర్లేదా, కూర్చో. ఏదో సొల్యూషన్ చెప్పాస్. చూడు తమ్ముడు, పావులో పెట్టి 10 రూపాయలు రాబట్టాలంటే అమ్మాయిలో పుట్టాలి. వాళ్ళకి దాచుకోవడమే కాదు, దోచుకోవడం కూడా బాగా తెలుసు. కనికరం లేకుండా కాటేసేస్తారు. ఇప్పుడు కట్టుకోవడం లేట్ అయింది అనుకో, కాటికే. సర్లే, కరెక్ట్ టైంకి వచ్చా. తిరుపతి ఉండి అమ్మాయి పరుసు ఒకటే, వేయడమే కానీ తీయడం ఉండదు. ఓ పని చెయ్యి, నిమ్మకాయ తీసుకో, కట్ చేయి, పిండి. డొప్పోస్తో చూసావా, దాంట్లో నెయ్యేసి ఒత్తేసి ఓ 30 యాదరాల పాటు ఆ అమ్మాయి ఫోటో ముందు వెలిగించు. ఆ ఫేస్ ఏంట్రా అలా పెట్టు, అటో లుక్ వేస్తే నేను చెప్పిందని కన్వే అవుద్ది. గురూజీ రెడీయా? నేను ఎప్పుడు రెడీ అమ్మా. చీర కలర్ ఏంటి, చాలా బాగుంది. వీడేంటి కొరకు తినేలా చూస్తున్నాడు? ఇప్పుడు గురూజీయా లేకపోతే దొంగసిచ్చినాడా? థ్యాంక్ యూ గురూజీ. గురూజీ ప్రోగ్రామ్ మొదలు పెడదామా? పదా, మొదలు పెడదాం. అయ్యా రెడ్డి, నమస్కారం అయ్యా, రెడ్డి కూర్చోండి, కూర్చోండి. ఎన్నిసార్లు చెప్పాలి, ఆడియన్స్ కనిపించకుండా టేబుల్ కింద పెట్టమని చెప్పాను కదా. గురూజీ ఏంటిది, మీరు ట్యాబ్లో చూసి చెప్తారా? అవును. అమ్మో, ఈ జనాలు తెలికి మోసపోతున్నారే. ఏం కొత్తగా చూస్తున్నావు? ఈరోజే జాయిన్ అయిందండి కొత్త యాంకరు, పేరు ప్రియ. అలాగా. మీ పేరేంటి?
డివోబి ఊరేంటి? పెళ్ళైందా? గురుజీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? కాలర్ లైన్లో ఉన్నారు. స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామమ్మా. స్టార్ట్ చేయండి, చేయండి అమ్మా. రెడీ గురుజీ, టేక్. నమస్కారం. శ్యామల శాస్త్రం సర్వపాప నివారణం గేంకార మహత్యం ఈరోజు మీదే అదృష్టం. గురూజీ కాలర్స్ లైన్లో ఉన్నారంట, ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా? అప్పుడు ఎలా స్టార్ట్ చేస్తాం? ఏమ్మా, ఈ అమ్మాయికి ఎవరు ట్రైనింగ్ ఇవ్వలేదా? మొదటి రోజే కదా, ఎవరైనా ట్రైనింగ్ ఇవ్వండి. గురూజీ వివరాలు కనుక్కున్నావా? అన్నీ రెడీ గురూజీ. అలా అలాగైతే అలాగైతే ఓకే. ఇదేం కర్మరా బాబు. నమస్కారం అండి, గింకారం ప్రోగ్రామ్కి స్వాగతం. గురూజీ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడండి. నమస్కారం గురూజీ, మీ పాదాలకు నా నమస్కారాలండి. ఆశీస్సులు తల్లి. చాలా సంతోషంగా ఉంది గురూజీ, ఫస్ట్ టైం కదా కలవడం. అదే ఫోను. సంతోషం తల్లి, చెప్పండి. నాకు పెళ్ళైంది గురూజీ, కానీ మా ఆయన వల్ల రాత్రి అంతా సుఖం లేకుండా పోతుంది స్వామి. అయ్యో అంతే అమ్మా, కొన్నిసార్లు కొన్ని సుఖాలు దొరకవు తల్లి. అది కాదు గురూజీ, మా ఆయన రోజు రాత్రి గురక పెడుతున్నాడు, రోజు నా జీవితం ఏడుపు కొట్టుమయం. ఎవరికి చెప్పినా ఆర్చలేకపోతున్నారు, తీర్చలేకపోతున్నారు గురూజీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, శ్యామల శాస్త్రం ప్రకారం మనకి మనమే ఆర్చుకోవాలి, మనకు మనమే తీర్చుకోవాలి. గురూజీ గారు ఇప్పుడు ఒక చక్కని సూత్రం చెప్తారు, దాన్ని పాటిస్తే మీ ఆయన గురకపోయి మీరు చాలా సంతోషంగా ఉంటారు. గురూజీ చెప్పండి. వేసవికాలం కాబట్టి ప్రతిరోజు అర్ధరాత్రి 12 గంటలకి మీ ఆయనతో ఫ్యాన్ ఆఫ్ చేయించి, నెయ్యి వేసిన 2 పెమిదలను వెలిగించి, తెల్లవారే వరకు కన్నార్పకుండా చూడమని చెప్పమ్మా. ఇదే 5 వారాల పాటు మీ ఆయన చేస్తే మీరు కోరుకున్నట్టు తయారవుతాడు తల్లి. అవుతాడు, సచ్చూరుకుంటాడు యదవ. గురూజీ కట్. ఫోన్ కట్ అయింది అనమాట. ఏమైంది గురూజీ, అలా తడబడుతున్నారు? ఏముంది, ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయింది. వీడు ట్యాబ్ స్విచ్ ఆఫ్ అయితే ట్యూబ్ వెలగదన్నమాట. వీడిని ఎలా నమ్ముతున్నారు పిచ్చి జనాలు. నమస్కారం అండి. చీర బాగుంది. గురూజీ ఇదిగో సెక్రటరీ, ఆ కాల్ చేసిన నెంబర్ తీసుకొని మన బొంగళూరు రమ్మని చెప్పు. అపాయింట్మెంట్ 5000 అని చెప్పడం మర్చిపోకే. నమస్కారం. నమస్కారం. ఒసే రాణి, ఈ గీంకారం ప్రోగ్రాంలో గురూజీ ఎట్లాంటి వాడో తెలుసా? మిగిలిన విషయాలు ఇంటికి వచ్చి చెప్తానే. అరే బా, నీ జాంజిగిడి వస్తుందిరా. ఒసేయ్, ఎన్నాలే నీ వెంట పడాలే, రోజు రోజుకి పెరుగుతున్న నీ అందాలను చూసి తట్టుకోలేకపోతున్నానే. అసలు ఎలా చెప్పాలే నీకు? రేయ్ ఊరుకుక్క, ఆడవాళ్ళతో మాట్లాడే తీరిదేనా? నీ అమ్మతో అక్కతో ఇలానే మాట్లాడతావా? సిగ్గనిపించట్లేదా?
సిగ్గా సిగ్గు మా బావ చిన్నప్పుడే వదిలేశాడు. కనబడిన పెద్దాన్ని గోకేశాడు గట్టిగా. అదేంటో నిన్నే నోరు తెరిచి అడుగుతున్నాడు. రేయ్ నువ్వాగరా, ఏంటే అమ్మ అక్క అంటున్నావు? కోసి కారం పెడతా నీ. పోనీరా, మళ్ళీ దొరక్క చస్తుందా? బుజ్జిమొండ, నా పేరే పెట్టుకుంది కింగు. ఒకప్పుడు 5 రూపాయలు ఉండేది, ఇప్పుడు 14 రూపాయలు. ఏం చేస్తాం, ఎలిగించుకుని ఊడి చేస్తాం. బాబాయ్ ఒక చాయ్. ఫేస్ ఏంటో అలా పెట్టా, తెల్లం చెత్త నించుకున్నట్టు. అయ్య బాబాయ్, మీకెలా తెలిసిపోయిందండి? ఆడవాళ్ళు ఏం చేసినా వాళ్ళ రియాక్షన్ మగాళ్ళ కళ్ళలోనే కనబడిపోద్ది. నా తెల్లం కూడా అంతేనండి. ఎక్స్క్యూజ్ మీ, ఒక కూల్ డ్రింక్ ఇవ్వరా ప్లీజ్? నీ పిల్లమే కాదు, ప్రపంచంలో ఉన్న పిల్లలు అందరూ అంతే, ఏదో ఒకరో ఇద్దరు తప్ప. బొర్ర ఎట్రా అలా గోకుంటున్నా, కొంచెం అద్వయాలే చెప్పండి. సరే విను, ఆడది పక్షి లాంటిది, ఎప్పుడు కూడా ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. పెళ్లి కాకముందు రెక్కలు కట్ చేసి కూర్చోబెడతారు కాబట్టి ఇంట్లో మూలన ఎక్కడో అలా ఉంటుంది. అదే పెళ్ళైన తర్వాత రెక్కలు విచ్చుకుంటాయి, గొంతమ్మ కోరికలు కోరుతారు. మనం తీర్చలేదనుకో అసలు నువ్వు మగాడివేనా అని వీధులకు వచ్చి మరి పరుగు తీస్తారు. అయినా మనం మగాళం కాబట్టి ఎన్ని అవమానాలు వచ్చినా భరించి సహించి. సుబ్బు, దేవుడు ఇలా రాశాడు సుబ్బు మన ఫేట్. సరే సుబ్బు, కట్నం ఎంత ఇచ్చారు? 100,000 అండి. 100,000 100,000 అంటే 150,000 రూపాయలు. 150,000 ఇచ్చి దాన్ని 4 ఇంట్లో వదిలించుకుంటే జీవితాంతం నీకు తగులుకుంటుంది. చచ్చిపోయినంతవరకు దాన్ని పోషించాలంటే నీ శ్రమ, ఒత్తిడి, 200,000 రూపాయల ఖర్చులు. అబ్బో, నేను చంపురా. రే, అసలు ఆడదంటే ఏమనుకుంటున్నారా? రే, మొన్న బస్టాప్లో అమ్మాయిల గురించి చీప్గా మాట్లాడావు, ఇప్పుడు భార్యల గురించి నీచంగా మాట్లాడుతున్నావు, సిగ్గనిపించడం లేదా? తల్లి తండ్రుల మధ్య ప్రేమగా అల్లారు ముద్దుగా పెరిగి వాళ్ళ కష్టాన్ని ముక్కు మొహం తెలియని వాడికి కట్నంగా ఇచ్చి భయంతో పెళ్లి చేసి అడ్జస్ట్ అయి వాళ్ళ కష్టాన్ని వంటగదిలో వాళ్ళ శరీరాన్ని బెడ్రూమ్లో తాకట్టు పెట్టి మీ ముఖాల్లో ఆనందం నింపేదేరా భార్య అంటే? మీకు వారసులు కావాలి, పిల్లలు పుట్టలేదంటే గొడ్రాలని ముద్ర వేస్తారు, సరిగ్గా వంట చేయడం రాకపోతే మోకాన్ని ఇసురు కొడతారు. మీరు మందు తాగొస్తే ఆమ్లెట్ వేయాలి, తల నొక్కాలి, కాలు పట్టాలి, అడ్డమైన చాకరీలు చేయాలి. ఒంట్లో బాలేదని మూలను కూర్చుంటే ప్రేమగా మాట్లాడకుండా మూలుగుతారా మీరు? ఇంతలా ఒక ఆడది మీ జీవితం కోసం పాటుపడుతుంటే ఎలారా అసహ్యంగా మాట్లాడతారు? అమ్మని ప్రేమించేవాడే అమ్మాయిని గౌరవంగా చూస్తాడ్రా? మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదేమో, అందుకే చిచ్చి ఇలా తయారయ్యావు.